ప్రైజ్ ద లార్డ్. యోధా గోత్రపు కోదమ సింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయతలు తెరవచేయండి, వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించండి, వాళ్ళు మీ నామానికి మహిమకరంగా ఫలవంతమైన జీవితాలు జీవించేలా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం అపోస్తల కార్యముల సంఘము అనే అంశాన్ని ధ్యానించుకుందాం. అసలు సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? జాగ్రత్తగా వినండి, ఈ కార్యక్రమం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. చర్చ్ అనే దానికి ఎక్లీషియా అనే మీనింగ్ ఉంది. ఎక్లీషియా అంటే అందుట్లో ఒక మీనింగ్ ఏంటంటే పొలిటికల్ గవర్నింగ్ బాడీ, అంటే ఆత్మీయంగా మనకు కావలసినవన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు, మనకి అధికారం ఇచ్చాడు. మరి మనం ఏం చేయాలో తెలుసా? ఎండిన భూమిని ఏదేని వనంగా మార్చాలి, పాడైపోయిన వాటిని మరలా ఏదేని వనంగా మనం మార్చాలి. మీరు యెషయా గ్రంథము 61వ అధ్యాయం మీరు గమనిస్తే అది యేసు ప్రభు గురించి రాయబడిన ప్రవచనం. 61వ అధ్యాయం మొత్తం దాంట్లో 4వ వచనం ఇలా ఉంటుంది, చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనంగా స్థాపించురు, తరతరముల నుండి శిథిలమైన పురములను బాగు చేయుదురు. సంఘానికి దేవుడిచ్చిన అసైన్మెంట్ ఇది. మీకు అర్థం కావాలంటే ఏదేని వనంకి ఒకసారి వెళ్ళినట్లయితే, దేవుడు ఆదాము అవని సృజించినప్పుడు వాళ్ళకు కావలసింది మొత్తం ఏర్పాటు చేశాడు. దేవుడు వాళ్ళతో సహవాసం కలిగి ఉన్నాడు. దేవుడు ఆదాముని అవను ఆశీర్వదించాడు. వాళ్ళు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించమని చెప్పి దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఆదాము అవ్వ దేవుని మాట వినకుండా, అపవాది మాట విని అపవాది మాయలో పడిపోయి, ఎప్పుడైతే మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నారో ఈ భూమి శపించబడింది, మొత్తం పాడైపోయింది. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో అవన్నీ తిరిగి ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపాలు, మన దోషములు, మన అతిక్రమముల నిమిత్తము ఆయన వెల చెల్లించి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. తద్వారా ఏదేని వనంలో మనం ఏమైతే కోల్పోయామో అవన్నీ మనం పొందుకుంటున్నాం. నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం, దేవునితో సహవాసాన్ని పొందుకుంటున్నాం, ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం, సమృద్ధి పొందుకుంటున్నాం. దేవుడు మన కోసం వెల చెల్లించాడు. వెల చెల్లించి మనకు ఒక అసైన్మెంట్, సంఘానికి ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఆ బాధ్యత మీకు నేను చాలా స్పష్టంగా వివరిస్తాను. మీరు దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, ఇక సింహాసనములను వేయుట చూచి తిని తర్వాత తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడెను. దేవుడు సింహాసనాసీనుడై ఉండటం, దేవుని సింహాసనం గురించి చాలా గొప్పగా అక్కడ వర్ణించబడింది. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. తర్వాత మీరు బైబిల్లో చదువుకోండి, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. 11వ వచనంలో ఇలా ఉంటుంది, అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను, తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. అంటే అపవాది యొక్క ప్రభుత్వం తొలగించబడింది. అపవాదిని తొలగించేసి దాన్ని నరకంలో వేయబడినట్టు అక్కడ మనకు తెలుస్తుంది. 12వ వచనం, మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయెను, సమయము వచ్చు వరకు అవి సజీవుల మధ్యన ఉండవలెనని ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయెను. మిగిలిన జంతువుల ప్రభుత్వం కూడా తొలగిపోయింది, వాటి అధికారం పోయింది, కానీ అవి అలాగే ఉన్నాయి. కొంత టైం అవి అలాగే ఉంటాయంట. 7వ అధ్యాయం 13-14 వచనాలు, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయన్ను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యము ఆయనకియ్యబడెను.
ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. సంఘానికి దేవుడిచ్చిన అసైన్మెంట్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ విషయం మీకు అర్థమైందా, మీ జీవితం మారిపోద్ది, మీరు గొప్ప కార్యాలు పొందుకుంటారు. ఇక్కడ సింహాసనాలు వేయబడినాయి, సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు, తీర్పు తీర్చడానికి గ్రంథాలు తేవబడినాయి, అపవాది ప్రభుత్వం పోయింది, మిగిలిన జంతువుల ప్రభుత్వం కూడా తొలగిపోయింది, కానీ కొన్నాళ్ళు అవి అలాగే ఉంటాయి. తరువాత అంట ఆ దర్శనాలు ఇంకా దానియేలు చూస్తూ ఉండగా మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు గురించి ఇక్కడ రాయబడింది. యేసు ప్రభు దేవుని దగ్గరికి రావటం, యేసు ప్రభుకి సమస్త అధికారము ఇవ్వబడింది. 14 వచనంలో ఎంత స్పష్టంగా ఉంటుందంటే సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారిని ఆయనను సేవించినట్లు ప్రభుత్వమయు మహిమయు ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడెను. యేసు ప్రభుకి ఇవ్వబడిందంట. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడూ లయము కాదు. సమస్త అధికారము యేసు ప్రభుకి ఇవ్వబడింది. ఈ సమస్త అధికారము యేసు ప్రభుకి ఎప్పుడు ఇవ్వబడింది, ఈ మర్మం తెలుసుకుంటే మీకు సంఘం యొక్క ఉద్దేశం అర్థమవుతుంది. యేసు ప్రభు ఎప్పుడు చెప్తాడు సమస్త అధికారం నాకు ఇవ్వబడిందని? మత్తయి సువార్త 28:18 వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో మరణించి తిరిగి లేచాడో, మన పాపములు, మన దోషాలు, మన అతిక్రమములు ఆయన భరించి, మన శిక్షణంతా ఆయన భరించి, ఆయన పాతాళానికి వెళ్ళి అపవాదిని జయించి, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇది భూమి మీద మనం చూస్తున్నాం. భూమి మీద మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు మన పాపాలు, మన దోషాల నిమిత్తం ఆయన ఎంత వెల చెల్లించాడో మనకు తెలుసు. దాని గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. ఆయన ఆ వెల చెల్లించిన తర్వాత పాతాళానికి వెళ్ళి మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, అపవాదిని జయించాడు, అపవాది అధికారం పోయింది. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఏమంటాడంటే యేసు ప్రభు శిష్యుల దగ్గరకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినది. యేసు ప్రభు అబద్ధం చెప్పడు కదా, అబద్ధం అట్టడానికి ఆయన నలుడు కాదు. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో వెల చెల్లించాడో, ఆయన మరణించి తిరిగి లేచాడో, తర్వాత సమస్తాధికారము పరలోకమందు భూమి మీద యేసు ప్రభుకి ఇవ్వబడింది. అదే మనం దానియేలు గ్రంథంలో చూస్తున్నాం. అయితే అక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. అపవాదిని అధికారం నుంచి తొలగించేశారు, అపవాదిని నరకంలో పడేశారు, మిగిలిన జంతువుల అధికారం పోయింది కానీ అవి కొంతకాలం ఉంటాయంట. మిగిలిన జంతువుల అధికారం పోయి కొంతకాలం ఉండటం అంటే ఏంటి? దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ బాధ్యత సంఘానిది. ఏ బాధ్యత సంఘానిది? యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత సమస్తమైన అధికారము యేసు ప్రభుకి ఇవ్వబడింది. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన ఏదేను వనంలో ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో అవన్నీ మనకి తిరిగి ఇవ్వటానికి వచ్చాడు. తిరిగి ఇవ్వటానికి వచ్చిన యేసు ప్రభు అపవాదిని అధికారం నుంచి పడగొట్టేశాడు, మిగిలిన జంతువుల ప్రభుత్వం పోయింది. అయితే అవి కొంతకాలం కొనసాగుతూ ఉంటాయి. దాని గురించి మీకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్తాను. చూడండి, అపోస్తల కార్యములు 3:21. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి వస్తుందంట. ఆ కుదురుబాటు కాలము వచ్చే వరకు యేసు ప్రభు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు యేసు ప్రభు ఆల్రెడీ సిలువలో వెల చెల్లించాడు, ఆయన అపవాదిని జయించాడు, అపవాది యొక్క అధికారం తీసివేయబడింది, అపవాది నరకంలో పడవేయబడ్డాడు, మిగిలిన జంతువుల యొక్క అధికారం పోయింది, కానీ అవి కొంతకాలం అలాగే ఉంటాయి. అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి ఉంది. ఆ కుదురుబాటు కాలం వచ్చే వరకు యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము.
ఈ కుదురుబాటు కాలం వచ్చే వరకు యేసు ప్రభు పరలోక నివాసి అయి ఉంటాడు. మీరు ప్రకటన గ్రంథం 21:2-3 ఒకసారి నేను చదువుతాను చూడండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తనే వారు దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. మీరు చూడండి, ఈడెన్ మాండేట్, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, సంఘం యొక్క అసైన్మెంట్ ఏంటి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు మొదట్లో చూస్తే ఆదాము అవ్వ అపవాది మాయలో పడిపోయి మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తినటం వల్ల మొత్తం పాడైపోయింది, ఈ భూమి మీదకి శాపం వచ్చింది, మరణం వచ్చింది, అదంతా మీకు తెలుసు. మీరు ప్రకటన గ్రంథం చివరికి వెళ్ళండి, 21:1 ఏం రాయబడి ఉందో తెలుసా? నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంపరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తనే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. దేవుడు మనుషులతో ఉండటం మీరు ఎక్కడ చూసారు? అది బైబిల్లో, ఏదేను వనంలో. ఏదేను వనంలో దేవుడు ఆదాముకి అవ్వకు సమస్తాన్ని సమకూర్చి దేవుడు వాళ్ళతో పాటు ఉన్నాడు. మీరు బైబిల్ చివరికి వెళ్తే యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి భూమి మీదకి దిగొస్తుంది. యేసు ప్రభు మనతో ఉంటాడు, ఆయన మనకి దేవుడై ఉంటాడు, ఆయన మన మధ్యన ఉంటాడు. ఇంకా ఆ వచనాలు మీరు తర్వాత చదివితే ఇంకా ఏడుపైనను దుఃఖమైనను శాపమైనను మరణమైనను ఇంకా ఉండదు. అంటే యేసు ప్రభు ఎందుకు వచ్చాడో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఈ భూమి మొత్తం ఏదేను వనంలా మార్చబడుతుంది, ఈ భూమి మొత్తం పరలోకంలా మార్చబడుతుంది. ఆదాము అవ్వ ఏదైతే కోల్పోయారో అది తిరిగి ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మన పాపాలు మన దోషాల నిమిత్తం ఆయన వెల చెల్లించి ఆయన మరణించి తిరిగి లేచి ఆయన చెప్పింది ఏంటంటే, పరలోకమందును భూమి మీదను సమస్తాధికారము నాకు ఇవ్వబడింది. సమస్తాధికారం దేవునికి ఇవ్వబడింది, అపవాది ప్రభుత్వం పోయింది, మిగిలిన జంతువుల ప్రభుత్వం పోయింది. మిగిలిన జంతువుల ప్రభుత్వం పోయింది కానీ అవి కొంతకాలం మనుషుల మధ్యలోనే ఉంటాయి. ఇప్పుడు సంఘము ఎందుకు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందంటే, సంఘము దేవుని ఆత్మచేత నింపబడి ఈ పాడైపోయిన దాన్ని ఏదేను వనంగా మార్చాలి. అది సంఘం యొక్క బాధ్యత. జాగ్రత్తగా వినండి, సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు, సంఘం యొక్క ఉద్దేశం ఏంటి, చాలా గొప్ప ఉద్దేశం ఉంది. సంఘం ఏం చేయాలంటే, ఏదైతే అపవాది నాశనం చేశాడో, ఏదైతే పాడు చేశాడో, ఈ లోకం చూడండి భయంకరమైన సమస్యలు, వేదనలు, బలహీనతలు, దుఃఖము, చెప్పుకోలేని సమస్యలు, గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్య భూమి మీద సంఘం స్థాపించబడింది. 120 మెడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. యేసు ప్రభు అంటాడు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములో వేచి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, మీరు యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. అంటే దేవుని యొక్క శక్తితో నింపబడి, పైనుంచి శక్తితో నింపబడి మనం దేవుని యొక్క అసైన్మెంట్ పూర్తి చేయాలి. దేవుని యొక్క అసైన్మెంట్ అంటే ఏంటంటే, అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి ఉంది. ఆ కుదురుబాటు కాలం వచ్చే వరకు యేసు ప్రభు పరలోక నివాసి అయి ఉంటాడు. ఇక్కడ పరిస్థితులను చక్కబెట్టే పని దేవుడు సంఘానికి ఇచ్చాడు. సంఘానికి చాలా గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. భూమి మీద ఉన్న పరిస్థితులను చక్కబెట్టే బాధ్యత సంఘానిది. సంఘానికి ఆత్మీయంగా దేవుడు అధికారం ఇచ్చాడు. అన్ని అవకాశాలు దేవుడిచ్చాడు. యేసు ప్రభు శిష్యులతో అంటాడు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీకు గొప్ప బాధ్యత ఉంది, మీ వల్ల కాదు, మీ జ్ఞానంతో మీరు చేయలేరు, మీ శక్తితో మీరు చేయలేరు, మీరు వేచి ఉండండి. యోహాను మీకు నీళ్లతో బాప్తిసం ఇచ్చారు, కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. అసలు ఆ మాట
ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాటలు సరిపోవు, ఈ జీవితమే సరిపోదు. సమస్త సృష్టిని సృజించిన దేవుడు, సమస్త సృష్టిని తన వాక్కు చేత నడిపించే దేవుడు మనలో నివాసం ఉండటం, పైనుంచి శక్తిని పొందుకోవటం. ఎప్పుడైతే పైనుంచి శక్తిని పొందుకున్నావో, ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డావో, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. మీరు చూడండి, అపోస్తల కార్యంలో వాళ్ళకి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, అసలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సువార్త ప్రకటించలేరు, ఏమాత్రం అవకాశం లేదు. వాళ్ళకున్న సమస్యలు అసలు అన్నీ ఇన్ని కాదు. అన్ని సమస్యలున్నా, అన్ని ఇబ్బందులున్నా వాళ్ళు ఏం చేశారో తెలుసా? సువార్తతో భూమిని తల్లకిందులు చేసేశారు. వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాల ద్వారా ఆ సువార్తను స్థిరపరిచాడు. అన్ని సమస్యల మధ్య, అన్ని ఇబ్బందుల మధ్య, అంత గందరగోళమైన పరిస్థితుల మధ్య వాళ్ళు సువార్త అంటే ఒక మంచి వార్త, ఒక సువార్తతో ప్రపంచాన్ని తల్లకిందులు చేశారు. ప్రేమ, దేవుని యొక్క ప్రేమతో ప్రపంచాన్ని తల్లకిందులు చేసేశారు. అది సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత, సంఘానికి దేవుడిచ్చిన అసైన్మెంట్. సంఘానికి ఒక బాధ్యత ఉంది. అపోస్తల కార్యములు 2:38-39 వచనాలు ఇలా ఉంటాయి. పేతురు ఏమంటారంటే, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది మేడగదిలో ఉన్న 120 మందికే కాదు. పేతురు ఏం చెప్తున్నాడంటే, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వరము, ఈ వాగ్దానం ఎవరికంట? అది మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ. అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత మీ పిల్లల పిల్లలు, దూరస్తులందరికీ, అనగా మన ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. మనకి దేవుడు ఒక గొప్ప అసైన్మెంట్ ఇచ్చాడు. దేవుని అసైన్మెంట్ మనం నెరవేర్చాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. సంఘానికి ఒక బాధ్యత ఉంది. పాడైన దాన్ని ఏదేనువనంగా మార్చాలి. అంత గొప్ప బాధ్యత సంఘానికి ఉంది. అసలు ఒక్కసారి ఆలోచించండి, దేవుని గురించి, దేవుని శక్తిని గురించి ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు తను నమ్మిన యూదులతో అంటారు, మీరు నిజముగా నా వాక్యం ముందు నిలిచి ఉన్నవారైతే సత్యమును గ్రహిస్తారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. మనం సత్యాన్ని తెలుసుకుంటే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అపవాది అనేక మంది మనోనేత్రాలకు గుడ్డితనం కలుగ చేసింది. సంఘం గొప్పతనం చాలామందికి తెలియదు. సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత చాలామందికి తెలియదు. సంఘానికి దేవుడిచ్చిన అసైన్మెంట్ చాలామందికి తెలియదు. సంఘం కోసం దేవుడు ఎంత వెల చెల్లించాడో వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవట్లేదు. సంఘం అంటే ఏదో మన పని మనం చూసుకోవటం, మనలో మనం ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కలిగి ఉండి మాట్లాడుకోవటం కాదు. మనం దేవుని పని చేస్తున్నాం. మనకి బ్రాడ్ మైండ్ అంటే మనం బ్రాడ్గా థింక్ చేయాలి. మనం దేవుని పని చేస్తున్నాం, దేవుని రాజ్య వ్యాప్తికి పని చేస్తున్నాం. దేవుడు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? మీరు చూడండి, మీకు అర్థమయ్యే భాషలో నేను మళ్ళా చెప్తాను. ఏదేను వనంలో ఆదాము అవకు దేవుడు సమస్తము సమకూర్చాడు. దేవుడు వాళ్లతో సహవాసం కలిగి వాళ్ళతో పాటు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు గనక అపవాది మాయలో పడకుండా ఉంటే ఈ పాటికి భూమంతా ఏదేను వనంలోనే ఉండేది. కానీ మధ్యలో అపవాది మాయలో పట్టడం వల్ల భూమంతా శపించబడింది, నాశనం అయిపోయింది, మరణం వచ్చేసింది, గందరగోళం. దాన్ని మరలా తిరిగి ఇవ్వటం కోసం, ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో దాన్ని తిరిగి ఇవ్వటం కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువలో వెల చెల్లించాడు, మరణించి తిరిగి లేచాడు. చివరికి బైబిల్ చివర మీరు చూస్తే ఏముంటుందంటే,
ఈ భూమి మీద దేవుడు మనతో కలిసి ఉంటాడు, ఆయన మనకి దేవుడై ఉంటాడు. ఇంకా మరణం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. ఒక్కసారి గమనించండి, అదంతా ఎక్కడ ఉంది? ఏదేను. అంటే ఈ భూమి అంతా ఏదేను వనంలా మారిపోతుంది, భూమి అంతా పరలోకంలా మారిపోతుంది. మీకు కరెక్ట్గా అర్థమై ఉండాలి. ఆదాము అవ్వ ఏదేను వనంలో ఏమైతే కోల్పోయారో అదంతా తిరిగి ఇవ్వడానికి వచ్చారు. నిత్య జీవము, దేవునితో సహవాసము, దేవుడిచ్చే సమృద్ధి, దేవునితో కలిసి ఉండటం. ఈ భూమే పరలోకం, అది కదా మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. అయితే ఈ అసైన్మెంట్ ఎలా నెరవేర్చబడుతుందంటే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చదవండి. దాంట్లో చాలా స్పష్టంగా ఉంటుంది, సింహాసనాలు వేయబడినాయి, తీర్పు తీర్చడానికి గ్రంథాలు తేబడినాయి. అవి తేబడినప్పుడు అపవాదిని అధికారం నుంచి తొలగించేసి నరకంలో వేయబట్టడం జరిగింది. తర్వాత మిగతా జంతువుల ప్రభుత్వం కూడా తొలగిపోయింది, కానీ వాటి అధికారం పోయింది, కానీ కొన్నాళ్ళు అవి మనుషుల మధ్యనే ఉంటాయి. ఆ దర్శనం ఇంకా చూస్తుండగానే మనుష్య కుమారుని పోలిన ఒకడు దేవుని సన్నిధికి, తండ్రి సన్నిధికి రావటం జరుగుతుంది. అంటే యేసు ప్రభు, యేసు ప్రభుకి సర్వాధికారం ఇవ్వబడింది, ఇంకా ప్రభుత్వానికి అంతం లేదు. అది కదా మనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చదివాం, సర్వాధికారము నాకు ఎప్పుడు వచ్చిందని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత మనం అదే చదువుకున్నాం. అంటే మీరు బయటకి సిలువ చూస్తున్నారు, దాని వెనకాల ఏం జరిగిందో నేను మీకు చెప్తున్నాను. యేసు ప్రభు మన పాపాలు మన దోషాల నిమిత్తం ఆయన వెల చెల్లించిన తర్వాత అపవాది అధికారం పోయింది. అప్పటి వరకు అపవాది లోకానికి అధికారి, అపవాదికి అధికారం ఉంది. అపవాది అధికారం తొలగించబడింది, అపవాదిని నరకంలో వేశారు. మిగతా జంతువుల అధికారం పోయింది, కానీ అవి కొన్నాళ్ళు మనుషుల మధ్య ఉంటాయి. సమస్త అధికారం దేవునికి ఇవ్వబడింది. యేసు ప్రభు ఇప్పుడు సమస్త అధికారం కలిగి తండ్రి కుడిపాశమున కూర్చుని ఉన్నాడు. ఈ భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ పాడైపోయిన స్థితిలో ఉన్న ఈ భూమిని ఏదేను వనంగా మార్చే బాధ్యత సంఘానికి ఇచ్చాడు. ఆ బాధ్యత సంఘం ఎలా నెరవేరుస్తుందంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, పయనించే శక్తిని పొందుకొని దేవుని యొక్క శక్తితో నింపబడి, దేవుడు జ్ఞానంతో సమస్తము చేస్తూ ఉంటాడు. పయనించే శక్తిని పొందుకోవటం అంటే దేవుని ఆత్మ చేత నింపబడటం, అంటే దేవుని జ్ఞానం మనకు వస్తుంది. అపొస్తలుల పౌలు సువార్త ఎలా ప్రకటిస్తారో తెలుసా? ఒక దగ్గర ఆసియాకి వద్దాం అనుకుంటే దేవుడు వద్దని చెప్తాడు, మరింకో ప్రాంతానికి వెళ్దామంటే అక్కడ కూడా వద్దని చెప్తాడు. అయితే ఆ రోజు తనకి దర్శనంలో మాసిదోనియా నుంచి ఎవరో మా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటారు. అంటే దేవుడు నడిపిస్తున్నాడు, చాలా జ్ఞానంతో అపొస్తలుల పౌలు నడిపిస్తున్నాడు. నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళొద్దు, అక్కడ ద్వారాలు తెరవబడలేదు, ఈ ప్రాంతానికి కూడా వెళ్ళొద్దు, కానీ మాసిదోనియా నుంచి పిలుపు వస్తుంది. అంటే దేవుడు తన జ్ఞానంతో నువ్వు మాసిదోనియాకి వెళ్ళు, అక్కడ ద్వారాలు తెరవబడినాయి, అక్కడ సమస్యలు ఉండొచ్చేమో కానీ గొప్ప కార్యాలు జరుగుతాయి, అనేక మంది రక్షించబడతారు. చూసారా, దేవుడు జ్ఞానంతో అపొస్తలుల పౌలును నడిపించాడు. దేవుని శక్తి చేత నింపబడి దేవుని జ్ఞానంతో మనం దేవుని పని చేయాలి. మనం అపవాది మాయలో పడి ఆవేశంతో ఏది చేయకూడదు, ఆవేశంతో చేస్తే కుదరదు. అసలు ముందు ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి, సంఘము ఎంత గొప్పదో తెలుసా, సంఘము ఎంత విలువైందో తెలుసా. అది చిన్న సంఘం కావచ్చు, పెద్ద సంఘం కావచ్చు. చిన్న సంఘం వాళ్ళు పెద్ద సంఘం వాళ్ళని విమర్శించటం ఇవన్నీ మనం చేయకూడదు. చిన్న సంఘము పెద్ద సంఘము ప్రతి సంఘము దేవుని దృష్టిలో చాలా విలువైంది. నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, నువ్వు దేవుని పని చేయటానికి ఇష్టపడితే, నీ ద్వారా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. నువ్వు ముందు సత్యాన్ని తెలుసుకోవాలి కదా, దేవుడు ఎవరో తెలుసుకోవాలి కదా, దేవుని శక్తి అంటూ నువ్వు తెలుసుకోవాలి కదా. నువ్వు ఒక్కడవైనా కావచ్చు, నీ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. అపొస్తలైన పౌలు, ఆయన చూడండి, ఆయనే కదా రోమ్కి వస్తున్నప్పుడు వాళ్ళంతా ఏమంటారంటే, భూమిని తలకిందులు చేసిన వారు ఎక్కడ కూడా వచ్చుచున్నారు. దేవుని వైపు మనం చూడాలి. అసలు దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప అసైన్మెంట్ ఏంటో మనం తెలుసుకోవాలి. సంఘానికి ఇచ్చిన అసైన్మెంట్ అన్నమాట. ఆ అసైన్మెంట్ నెరవేర్చడానికి పరిశుద్ధాత్మను దేవుడు ఈ లోకానికి పంపించాడు. పరిశుద్ధాత్మ అంటే దేవుడు, మర్చిపోవద్దు. పరిశుద్ధాత్మ అంటే దేవుడు.
ఆది యందు దేవుడు సమస్త సృష్టిని సృజించినప్పుడు దేవుడు మాట పలకగానే ఆ సృష్టి వచ్చేలా చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. మనం దేవుని గురించి మాట్లాడుతున్నాం. దేవుడు మనలో ఉంటే, దేవుని శక్తి మనలో ఉంటే, దేవుని జ్ఞానం మనలో ఉంటే, ఒకసారి ఆలోచించండి, అసలు అది ఊహకు అందదు. దాని గురించి మాట్లాడటానికి జీవితమే సరిపోదు. దాన్ని చులకనగా చేయమాకండి. అపవాది మాయలో పడిపోయి పరిశుద్ధాత్మ బాప్తీసం అంటే చులకన చేయొద్దు. దేవుడు మనకిచ్చిన బాధ్యతను గుర్తెరగండి. తర్వాత మీరు ఈ శిష్యులను చూసినట్లయితే యేసు ప్రభుని సిలివేసినట్టు వాళ్ళంతా పారిపోయారు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? అపోస్తల కార్యములు 4:13-14 వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విజ్జలేని పామర్లని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయేరి. యేసు ప్రభుని సిలివేస్తుంటే తలో దిక్కుకు పారిపోయారు. ఆ పారిపోయిన వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అంట వాళ్ళు సువార్త ప్రకటిస్తుంటే అద్భుతమైన కార్యాలు జరిగినాయి. వారు పేతురు యోహనుల ధైర్యము చూచినప్పుడు వారు విజ్జలేని పామర్లను గ్రహించి ఆశ్చర్యపడిపోయారు. అమ్మో, వీళ్ళకి చదువు లేదు, వీళ్ళు విజ్జలేని పామర్లు, ఎంత జ్ఞానం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని జ్ఞానం. ఇటువంటి అద్భుత కార్యం ఎలా చేశారు? దేవుని శక్తి వాళ్ళ ద్వారా పనిచేసింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏమీ అనలేకపోయారు. తరువాత ఇంకొక విషయం నేను చెప్తాను చూడండి, కమ్మిన యొక్క ప్రాముఖ్యత. అపోస్తల కార్యములు 2:42-43 వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండెరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగాను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తల ద్వారా జరిగాను. వీళ్ళు ఏం చేశారంట? అపోస్తల బోధయందు దేవుని వాక్యం ధ్యానించటం, సహవాసం కలిగి ఉండటం, రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయుటయందు ఎడతెగక యుండెరి. రొట్టె విరుచుట చాలా ప్రాముఖ్యంగా ఉండేది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ సహవాసం కలిగి ఉండి రొట్టె విరుస్తూ కమ్యూనియన్లో పాలుపంపులు పొందుతూ ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని భయం అందరికీ కలిగింది. అపోస్తల ద్వారా దేవుడు అనేకమైన సూచక్రియలు, అద్భుతమైన కార్యాలు జరిగించాడు. కమ్యూనియన్ అంటే ఏంటో తెలుసా? అది మనం తీసుకుంటున్నామంటే దేవుడు దానికోసం తన ప్రాణం పెట్టాడు. చాలా విలువైంది. వాళ్ళు ఇంటింటా ప్రతిరోజు కమ్యూనియన్ తీసుకునేవాళ్ళు, ఎడతెగక ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళు దేవుని మాటలు వింటూ ఉండేవాళ్ళు. అద్భుతమైన కార్యాలు జరిగినాయి. అది కమ్యూనియన్కున్న ప్రాముఖ్యత. అది దేవుని ఆత్మచేత నింపబడి, పరిశుద్ధాత్మచేత నింపబడి, దేవుని జ్ఞానంతో నింపబడి ప్రార్థన చేస్తూ మనం పాడైపోయిన దాన్ని ఏదైన మనంలా మార్చాలి. మంది బాధ్యత. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని చెప్పి దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికించాడు. ఆ కుదురుబాటు కాలం వచ్చేలా మనం చేయాలి, సంఘం చేయాలి. సంఘానికి ఆత్మీయంగా దేవుడు అధికారం ఇచ్చాడు, అన్నీ సమకూర్చాడు. సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో మనం తెలుసుకుంటే మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే మనం ఉన్నాం. అంతేగాని ఏవో మనకు తోచిన చిన్న చిన్న పనులు చేసేసి మనం కుంచుకుపోయిన ఆలోచన చేయకూడదు. బ్రాడ్ మైండెడ్. సంఘం యొక్క ఉద్దేశం మనం తెలుసుకోవాలి. అప్పుడు మీరు ఇంకొక వాక్యం, అపోస్తల కార్యములు 8:14-17 ఉంటుంది. సమరయ వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించారు, ఫిలిప్పు సువార్త ప్రకటించారు. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు పేతురు యోహాన్ని పంపిస్తారు. వాళ్ళు యేసు ప్రభు నామంలో బాప్తీసం పొందారు, కానీ పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రాలేదు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ తల మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఎందుకో తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అందుకోసం సంఘం యొక్క బాధ్యత పాడైపోయిన దాన్ని ఏదైనా మనంలా మార్చాలి. ఈ సువార్త ప్రకటనకి ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీరు సంఘాన్ని ఎందుకు ఉంచారో ఆ గొప్ప మర్మము నన్ను నేను బయలుపరిచాను. అనేక మంది ఈ సత్యాన్ని తెలుసుకోవాలి, వాళ్ళ ఆత్మీయతలు తెరవబడాలి. మేము మీ చిత్తాన్ని నెరవేర్చాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నాయన, మేము సహవాసమందు రొట్టె విరుచటయందు ప్రార్థన చేయటందు ఎడతెగక ఉండి నాయన దేవ మీ అద్భుతమైన కార్యాలు పొందుకోవాలి. నాయన, ఎండిపోయిన స్థితిలో ఉన్నవాళ్ళు నాయన, అనేకమైన సమస్యల్లో ఉన్నవాళ్ళు నాయన, పాడైపోయిన స్థితిలో ఉన్నవారిని నాయన దేవాస్తోత్రం మళ్ళీ ఏదేనువనంగా మార్చాలి. దేవ మీ చిత్తాన్ని నెరవేర్చాలి. మీ పనికి సహకరిస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి, వారి ఆత్మీయతలు తెరవ చేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.